కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భక్తులు కరోనా నిబంధనలను పాటిస్తూ గణనాథునికి పూజ నిర్వహించారు. ప్రధానంగా బాలాజీ కాంప్లెక్స్లోని కసిట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో గత 35 సంవత్సరాల నుంచి రకరకాల రూపాలలో వినాయకుడు భక్తులకు గనువిందు చేస్తూ ఉన్నారు. అంతేకాక కరోనా ముందు భక్తులు ఏ విధంగా ఉండేవారు, కరోనా తర్వాత భక్తులు ఎలా ఉంటారో తెలిపే పోస్టర్లు భక్తులను ఆకర్షిస్తున్నాయి. బాలాజీ కళ్యాణ మండపం ఉపాధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత 35 సంవత్సరాల నుంచి విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవ చేయడం జరుగుతుందని, అయితే ఇక్కడ వినాయకుడు కరోనా మహమ్మారిని పాదాల కింద తొక్కిపెట్టి యమపాసంతో బంధిస్తూ ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 9 రోజుల పాటు వినాయకుడిని పూజలు ఘనంగా నిర్వహిస్తామని కసెట్టి చంద్రశేఖర్ తెలిపారు. ఊకటి వేళ్లతో నిర్మించే విధంగా ఇక్కడ స్వామివారిని కూడా ఏర్పాటం జరిగింది. కాలి కింద కరోనమ్మారి, అలాగే ఒక చేతిలో హిమపాశంతో కూడా స్వామివారిని ఇక్కడ అలంకరించడం జరిగింది. పూర్తిగా మట్టితో ఇక్కడ ఏర్పాటు జరిగింది. దాదాపు 3 నెలల పాటు ఇక్కడనే టంగుటూరు వాస్తవులు మద్దిలేటి వారి శిష్యబృందం చేత కూడా మట్టితో తయారు చేసినాము. దీనికి దాదాపు 80,000 రూపాయల వరకు కూడా మాకు ఖర్చు అయింది. అంతా కూడా బాలాజీ కాంప్లెక్స్ ఉన్న భక్తుల ద్వారా కూడా మనం సేకరించి కూడా ఇక్కడ స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం.